ఈరోజు మనుషుడు ఎవరు చూసినా తీర్పు తెస్తాను రెడీగా ఉంటాం. చాలామందికి ముందు వెనకాల మనిషి కూడా తెలియదు, ఆ మనిషి ఇదే మొదటిసారిగా చూస్తారు, ఆ మనిషి ఎవరో తెలియదు. వెంటనే ఆయన వేషధారం చూసి ఆ మనిషి ఏంటి ఎలా ఉన్నాడు, వాడికి ఎంత గర్వం, ఎట్ట చెప్తావు ఇక గర్వాన్ని. నేను మాట నిజం చెప్తున్నాను, ఎందుకంటే ఒక వ్యక్తిని చూసి ఆడికి ఎంత గర్వం చూడండి, ఇందుకే గర్వం, ఆ స్టైల్ చూడు, స్టైల్ ఉంటే గర్వం అమ్మా, అరే పోజ్, అరే బోల్డ్ అతను బోల్డ్ నిలబడుతున్నాడు దానికేంటి గర్వమా అంటే, మన తీర్పు తీర్చే దాంట్లో మనుషులు రెడీగా ఉంటామండి. వేషధారణ చూసి తీర్పు తీరుస్తాం, మాట్లాడే విధానం చూసి తీర్పు తీరుస్తాం, కొంచెం ఏదైనా వాళ్ళు వెళ్ళే ఉచ్చే పోయే విధానం చూసి తీర్పు తీరుస్తాం, తీర్పులో ముమ్మరంగా ఉంటాం, తీర్పు కార్యాలు వెంటనే ఇస్తాం. యూఆర్ రెడీ టు గివ్ జడ్జ్మెంట్స్, ఈడిట్లా ఈడిట్లా ఈడిది ఆడది ఈడిలా ఈడాదా. కానీ దేవుని వాక్యానుసారం చూస్తే తీర్పు ఎవరిది, దేవుని వాక్యం రాయబడతా, తీర్పు నాదంటాడు, అది నా పని అంటాడు. దేవుని వాక్యం రాయబడతా, తీర్పు నా పని, నా పని మీరు చేయకండి, మీ పని తీర్పు తీరుస్తాం కాదు. ఈరోజు ఎంతమంది అండి తీర్పు తీర్పు తీర్పు, నేను ఇందాక అన్నాం కదా, ఈ హృదయం బాగుండాలంటే, హృదయం తీర్చి మంచి రీతిగా వర్తిల్లాలంటే, హృదయం ఆరోగ్యకరంగా ఉండాలంటే, హృదయం మంచిగా దేవుడు ఆశీర్వదించాలంటే, ఈ హృదయాన్ని కాపాడుకుంటానికి మొదటిది ఏంటంటే తీర్పు అండి. ఈరోజు మనుషుడు మన ఇతరులకు తీర్పు తీరుస్తున్నాం కాబట్టి అది మన జీవితానికి తీర్పు కొడుతుంది. తీర్పు లేని జీవితం ఉందా మీ జీవితంలో? ఎవరిని చూసినా తీర్పు, ఎక్కడ చూసినా తీర్పు, ఏది చూసినా తీర్పు, పరిస్థితి ఎరగదు, ముందు ఎరగ వెనకాల తిరిగిన పరిస్థితులు ఉంటాం, కానీ మనుషుల మీద మాటలు మాత్రం దూషిస్తానికి రెడీగా ఉంటాం. జాగ్రత్త అండి, దేవుని వాక్యం మరల మరల రాయబడి ఉంది, ఈ మాట మరల మరల చెప్తాను, మోసపోకడి, దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు.